1969 తెలంగాణ స్వరాష్ట్రం కోసం జరిగినటువంటి ఆనాడు చెన్నారెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు ఇలాంటి న్యాయం జరగలేదంటూ కూడా ఆనాడు నేను తెలంగాణ ఉద్యమకారులు కూడా మనతో పాటు ఇక్కడ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. అన్న చెప్పండి సార్, ఏంటి ఆనాడు తెలంగాణ ఉద్యమకారులు అంటూ కూడా మీరు చెప్పుకుంటూ? ఏ సంవత్సరం? 69 ఆ సంవత్సరమే ఉద్యమకారులు తిరిగినాం, స్ట్రైక్ చేసినాం. అప్పుడు ఏం లేదు, చెన్నారెడ్డి మూమెంట్లో కూడా కాలే, తెలంగాణ రాలే. అప్పుడు మళ్ళీ కేసీఆర్ వచ్చి 10 సంవత్సరాల నుంచి కూడా ఏం మమ్మల్ని ఏం పట్టించుకోలే, ఉద్యమకాలం పట్టించుకోలే, అమరవీరులు మరి ఏం పట్టించుకోలే. ఇంతవరకు ఏ పెన్షన్ లేదు, అవసర పెన్షన్ లేదు, కనీసం ఏజ్ బార్ పెన్షన్ లేదు. పొలం అంటే కొద్ది గొప్ప ఎకరం, 6 ఎకరం, దానికి ఆడ బతకలేకనే ఇక్కడికి వచ్చి బతుకున్నాం. 30 సంవత్సరాల నుంచి తీడి మెట్లే ఉంటున్నాం. మొత్తం ఆధార్ కార్డు అంతా ఇక్కడే, కిరాయిలకు అవన్నీ కొనుక్కొని తిని లేదు సార్, ఏం చేయలేదు. శూన్యం, మొత్తమే శూన్యం. ఏం లేదు, అసలే ఏం పట్టించుకోలేదు, కనీసం లోపల కూడా రానియాలి. ఎన్నో సార్లు ఇప్పుడు మరి 6 గ్యారెంటీల మీ అమరవీరులకు సంబంధించి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి ఫారం పెట్టారు, అప్లై చేసుకోవద్దా దాంట్లో? సార్ అప్లై చేస్తున్నాం, అదే ఇప్పుడు చేద్దామనే వస్తున్నాము. రేవంత్ రెడ్డి వచ్చిన కన్సల్ చేస్తామన్నట్టు ఉండేది. కనీసం అంతమంది కాకుండా ఎంతో కొంతమందికి చేస్తాడు, అంతమంది కంటే ఎవరికి కాదనుకో, కానీ టైం పడుతుంది. అది అదే ఇప్పుడు కాక ఇంకో సంవత్సరం వరకు అని అయితే ఆశయం పడి అబ్బాయిలు చిన్నోళ్ళు తెలంగాణ ఉద్యమకారులు అయినటువంటి 1969 మేము చెన్నారెడ్డి గారి మూమెంట్లో ఉద్యమాలు చేశాం. అదేవిధంగా పోలీస్ కేసులు కూడా మీద వేసుకున్నటువంటి పరిస్థితి, చాలా వరకు 6 గ్యారెంటీలలో ఉద్యమకారులకు సంబంధించినటువంటి 250 గజాలు కూడా చాలా వరకు తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఇది ఇప్పటి వరకు ప్రజాభవన్ దగ్గర జ్యోతి ఇక్కడ సమస్యల పర్వం అయితే కొనసాగుతూ ఉంది. ఎక్కువ శాతంగా ధరణికి సంబంధించి కొంతమంది భూ బకాసురులు టెంపుల్కి సంబంధించినటువంటి ఆలయాలకు సంబంధించినటువంటి భూమిని కూడా కబ్జా చేసుకుంటున్నారు. కబ్జా చేస్తున్నారు అంటూ వాళ్ళ సొంతంగా సొంత నిధులతో పెట్టినటువంటి ఆస్తులను కూడా కబ్జా చేస్తున్నారంటూ కూడా ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నటువంటి వర్ణం చూడాలి. మరి ఎప్పుడు